వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం వచ్చేసింది మాసం అంటే అని అనుకుంటూ ఉంటారు కానీ ఆషాఢంలో చేయాల్సినవి ఆచరించాల్సినటువంటి నియమాలు చాలానే ఉన్నాయి ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఇది పెట్టుకోండి ఒక్కసారైనా సరే ఈ కూర తినండి అవి ఏమిటని అనుకుంటున్నారా ఎందుకు తినాలని అనుకుంటున్నారా అది కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇది మనకు ఈ యొక్క సంవత్సరంలో నాలుగవ మాసం మనకు తెలుగు సంవత్సరాది వచ్చిన తరువాత నాలుగవ మాసంగా చెప్పబడుతుంది యొక్క ఆషాఢ మాసం ఆషాఢ మాసము రాగానే ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా చేతులకు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి అయితే ఈ నెలలో అదొక్కటే ప్రత్యేకతను అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఆషాఢ మాసాన్ని పర్వదినాల మాసమని అంటారు అంతటి విశిష్ట కలి కలిగినటువంటి ఈ యొక్క నెలలో అసలు ఎలాంటి పర్వదినాలు ఉన్నాయో తెలుసా చంద్రుని యొక్క ప్రయాణాన్ని బట్టే కదా మనకు నెలల యొక్క పేర్లు నిర్ణయించడం జరిగింది ప్రతి నెలకు ఒక ప్రాముఖ్యత ఉన్నట్టుగానే ఆషాఢ మాసానికి కూడా ఉంది తెలుగు సంవత్సరాదిలో ఇది నాలుగవ నెల చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గరకు ప్రవేశించినప్పుడు ఆ నెలనే ఆషాఢమని అంటారు ఈ యొక్క నెలలోనే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా ఆషాఢంలోనే వర్ష ఋతువు కూడా మొదలవుతుంది సాధారణంగా మనము ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తూ ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి వేడుకలు కానీ చేయం కొత్త కోడలు సైతం అత్తారింట్లో కాకుండా పు పుట్టింట్లోనే ఉండాలని అంటూ ఉంటారు కాని ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు మీరు తలపెట్టకపోయినా కూడా ఈ మాసంలో పూజలు వ్రతాలు చేసేందుకు మాత్రం అత్యంత ప్రత్యేకమైనదని పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా అమ్మవారిని ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని అర్చించాలి నిజానికి ఆది పరాశక్తిని పూజించేందుకు మనకు ఏడాదిలో మనకు ఏడాదిలో ఏడు నవరాత్రులు ఉంటాయి ఆ నవరాత్రుల్నే మాఘ చైత్ర ఆశ్వయుజ మాసాలతో పాటు కూడా చేయాలని దేవి భాగవతంలో చెప్పబడింది అందుకే ఈ యొక్క నెల మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో సమస్త జగత్తుకు మూలాధారమైన అమ్మవారిని కుణాల పేరుతో అంగరంగ వైభవంగా పూజించడం అనేది జరుగుతుంది అదే విధంగా ఆషాఢ మాసంలో సముద్ర తీరంలో చేసే స్నానము జపము పూజ అన్ని కూడా విశేషమైనటువంటి ఫలితాలను కుదిరితే యొక్క నెలలో పాదరక్షకులు గొడుగు ఉప్పు వంటి చేయండి చాలా మంచి జరుగుతుంది హిందువులు యొక్క మొదటి పండుగ తొలి ఏకాదశి వస్తుంది అక్కడి నుంచే మనకు ప్రతి నెలలో కూడా పండుగలు మొదలవుతాయి అని అనడానికి సంకేతమే తొలి ఏకాదశి ఈ రోజున విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది దీని తర్వాత విశేషంగా జరిగే మరొక పర్వదినము త్రిమూర్తి స్వరూపమైన గురువును ఆరాధించి ఆరాధించేటటువంటి గురు పౌర్ణమి వేద పుట్టిన రోజు అయినటువంటి యొక్క శుభదినాన్నే మనము వ్యాస పౌర్ణమి అంటాము దీనితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించే స్కంద పంచమి కుమార షష్ఠి భాను సప్తమి వంటి రోజులు అన్ని కూడా ఆషాఢంలోనే విశేషంగా జరుపుకుంటాము ఇంకా ఈ నెలలోనే చాతుర్మాస వ్రతాన్ని కూడా ప్రారంభిస్తారు వీటి అన్నిటితో పాటుగా ఈ యొక్క నెలలోనే పూరి జగన్నాథ్రి రథయాత్రండరీపురంలో పాండరు పాండురంగ విఠల్ పల్లకి యాత్రను కూడా అత్యంత శోభాయమానంగా నిర్వహించడం అనేది జరుగుతుంది ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు అందుకే వివాహాది శుభకార్యాలు చేయరు కానీ ఈ యొక్క పర్వదినాలు అన్ని కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది శుద్ధ ఏకాదశి విష్ణువు యొక్క ఆరాధనకు అత్యంత ముఖ్యమైనటువంటి తిథి దీనినే మనము తొలి ఏకాదశిని అంటాం ఇక్కడ అక్కడి నుంచి ప్రతి వారానికో ప్రతి పదిహేను రోజులకో ఏదో ఒక పండుగ వ్రతము అనేది వస్తూ ఉంటుంది ఆషాఢ మాసంలో అందరూ కూడా గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి ఇలా ఆయుర్వేద శాస్త్రజ్ఞులు కూడా చెప్పడం కూడా జరిగింది అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలటీవులకు ఆహారాన్ని శాఖంబరీ దేవిగా కూడా దర్శనమిచ్చేది యొక్క ఆషాఢ మాసంలోనే ఈ యొక్క మాసంలోనే శాకాబరి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు వైకాసిక సంహిత ప్రకారం చూసుకుంటే ఈ యొక్క మాసంలో సప్త మాతృకలు మహిషాసుర మర్ధిని దుర్గాదేవి భైరవ వరాహ నారసింహాలు యొక్క ఆరాధన తప్పకుండా చేయాల్సి ఉంటుంది కొత్తగా పెళ్ళైన వధువుని పుట్టింటికి తీసుకువెళ్లేది ఆషాఢ మాసంలోనే ఆషాఢ మాసంలోనే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులను దూరంగా ఉంచుతారు అమ్మాయిని పుట్టింటికు తీసుకు వెళ్తారు ఆషాఢ మాసంలో స్త్రీ నెల తిప్పినట్లయితే తొమ్మిది నెలల తరువాత అంటే వేసవ కాలంలో మార్చి నుంచి మే ఏప్రిల్ మధ్య కాలంలో ప్రసవం అనేది జరుగుతూ ఉంటాయి సాధారణంగానే మన దేశంలో ఆ సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి వేసవిలో మరింత ఎక్కువగా ఉంటాయి అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ఈ యొక్క వేడి యొక్క వాతావరణం అనేది చాలా ఇబ్బంది కలిగిస్తుంది కదా అంతేకాదు శిశువు ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇది తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు కూడా పడుతూ ఉంటాయి శూన్యమాసం అంటే భయాలు కలిగించేందుకు వచ్చిందని అని అర్థం కాదు శాస్త్రీయ కారణాల వలన ఆషాఢాన్ని శూన్యమాసంగా మన పెద్దలు చెప్పడం జరిగింది ఇక మునగ ఆకును కూడా మనము ఆహారంలో ముఖ్యంగా భాగంగా చేసుకోవాలి మునగ కూర అంటే మునగ చెట్టు ఉన్నటువంటి ఆకులను తీసుకుని వచ్చి పప్పులో వేసి మనం తప్పకుండా తినాలి ఇలా తిన్నట్లయితే ఈ యొక్క నెల అంతా కూడా తొలకరి మొదలవుతూ ఉంటుంది ఎండలు తగ్గి వర్షాలు పడుతూ ఉంటాయి రకరకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటి అన్నిటి నుంచి కూడా దూరంగా ఉంచడం కోసమే మనకు ఈ యొక్క మునగా ఆకును అలవాటు చేయడం జరిగింది ఈ యొక్క మునగ ఆకులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి పుష్కలమైనటువంటి ఐరన్ కూడా ఉంది అందుచేతనే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే గోరింటాకు పెట్టుకోవాలి మునగాకు కూర బాగా తినాలి అనపు పప్పు కూడా వాడాలి శుద్ధ పంచమి అని గోదావరి తీర వాసులలో ఒక చాటుప్తి కూడా ఉంది శుద్ధ పంచమిని తప్పితే ద్వాదశిని గోదావరికి వరద నీరు అనేది వస్తుంది కావేరి తీరు వాసులు ఒక పండుగ చేస్తూ ఉంటారు అది పని అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదవ రోజు అని అర్థం ఆ రోజుకు కావేరికి కొత్త నీళ్లు వస్తాయి వ్యవసాయ పనులకు తరుణం అనేది మొదలవుతుంది ఆది మాసమే ఇంచుమించు ఆషాఢ మాసం శుద్ధ షష్ఠి రోజున స్కంద వ్రతాన్ని చేసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశిస్సులో కలిగి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు శారీరక ఆరోగ్యం కూడా కలుగుతుంది ఆషాఢ శుక్ల ఏకాదశికి మహా ఏకాదశి అనే పేరు కూడా ఉంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు ఉండగా ఈ యొక్క ఒక్క ఏకాదశిని మహా ఏకాదశి అని యొక్క ఒక్క ఏకాదశిని మహా ఏకాదశి అని అంటారు ఆ తర్వాత ఆషాఢ కృష్ణ అమావాస రోజున దీప పూజ చేస్తారు ఇంటిలో ఉన్నటువంటి ఇత్తడి దీప స్తంభాలు కుందెలు అన్ని కూడా శుభ్రంగా కడుగుతారు కొయ్య పలకలను పేడతో అలికి దానిపైన ముగ్గులు పెడతారు కుందలు దీపపు స్తంభాలు ఆ పలక మీద ఉంచుతారు ఆడవారు చక్కగా ముస్తాబై దీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో పూజలు చేయటం జరుగుతూ ఉంటుంది లడ్డూలు వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు బ్రాహ్మణులకి ముద్దేదేవులకి చక్కగా భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలను కూడా ఇస్తూ ఉంటారు సాయంకాలము దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు ఆషాఢం మనకు శూన్యమాసం కాని తమిళలకు ఎక్కువ విశిష్టత కలిగినటువంటి మాసము అయితే ప్రత్యేకించి అమ్మవారి పూజ చేస్తారు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలోనే వీరు పాదరక్షకులు గొడుగు ఉప్పు వంటివి దానంగా చేయాలి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో చేసేటటువంటి స్నానము దానము జపము పారాయణలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి వర్ష ఋతువు కూడా ఈ యొక్క మాసంలోనే ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశం చేయటంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది సూర్యుడు ఈ యొక్క రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోనికి ప్రవేశం చేసేంత వరకు కూడా దక్షిణాయనం సూర్యుడు దక్షిణంగా సంచరించడం అనేది జరుగుతుంది దక్షిణాయనము పితృదేవతలకు ప్రీతికరమని అని చెప్పబడింది ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయబద్ధమైనటువంటి బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు మహంకాళి అమ్మవారి యొక్క తయారు చేసినటువంటి భోజనాన్ని బోనంగా చెప్తారు అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అని అంటారు సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మాసంలో పూజించడం అనేది జరుగుతుంది అన్నం వెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు యొక్క బోనాలలో ఉంటాయి మన ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటి వ్యాధులను మనల్ని రక్షించేవే యొక్క సమయంలో ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల వలన మనం అనారోగ్య పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి ఈ యొక్క మాసము పుణ్యకార్యాలకు ఎంతో విశిష్టమైనది కాబట్టి ఈ యొక్క మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలు పూజలు వ్రతాలు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో మునగాకుతో తయారు చేసినటువంటి పదార్థాలను ఎక్కువగా తినండి ఒంటిలో వేడి పెరగడం కోసం ఎందుకంటే వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాసంలో ఈ యొక్క మునగాకుతో కూరను వండుకొని తినండి అంతా కూడా మంచి ఫల ప్రయత్ కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి